జస్టిస్ రమణ గారే ఇక చీఫ్ జస్టిస్ ఆంధ్రుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతూ ఉన్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా గర్వకారణం కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి రమణ గారు చీఫ్ జస్టిస్ కావడం ఖాయమైపోయింది ఎందుకు అంటే ఇందులో ఒక మెలుకు ఉంది నిన్నటిదాకా కూడా ఒకటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖ జస్టిస్ రమణ గారి కుటుంబానికి సంబంధించి చేసినటువంటి ఆరోపణలు దాని మీద ఒక లేఖ అందిగా దాని మీద విచారణ ఏమి చేయకుండా ఆయన పేరుని చీఫ్ జస్టిస్ ఎలా సిఫార్సు చేస్తారు అన్నటువంటి అనుమానం ఇప్పటిదాకా వచ్చింది దాన్ని ఒకవేళ జస్టిస్ చీఫ్ జస్టిస్ రికమెండ్ చేసిన సీనియారిటీ ప్రకారం అయితే ఆయనకి ఉంది వచ్చే ఏడాది ఆగస్టు దాకా ఆయనకి పదవీకాలం ఉంది అలాంటి సందర్భంలో ఇది కేంద్ర ప్రభుత్వం జస్టిస్ లలిత్ని పెట్టుకోవడం కోసం ఈయన్ని తొక్కేయడానికి ప్రయత్నిస్తోంది అన్నటువంటి ఆరోపణలు అందుకోసమనే త్రూ జగన్ ద్వారా ఆయన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది అన్నటువంటిది కూడా తెలుగుదేశం పార్టీ గతంలో ఆరోపణ చేసింది వాటన్నిటి మధ్య సాగినటువంటి ఓ సంక్లిష్ట సమరం అలాంటి సందర్భంలో కీలకమైనటువంటిది ఇక జస్టిస్ బాబ్డే గారు పంపించిన ఆయన మీద విచారణ ఉంది కాబట్టి మేము అంగీకరించమని గతంలో కొంతమంది న్యాయమూర్తుల విషయంలో అట్లా ఆపింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి అలా ఆపుతారన్నటువంటి చర్చ నడిచింది తిరా చూస్తే ఇప్పుడు సుప్రీంకోర్టుకు ఆ తర్వాత అంటే జస్టిస్ బాబ్డే గారి జస్టిస్ రమణ గారి పేరుని పంపించిన తర్వాత ఈ ఆరోపణల్ని తోసిపుచ్చుతున్నామంటూ కూడా ఒక ప్రకటన విడుదల చేయడంతో ఇక అడ్డాలు తొలగిపోయినాయి అంటే ఆయన చుట్టూ కమ్ముకున్నటువంటి ఈ అడ్డాలన్నీ తొలగిపోవడంతో ఇక జస్టిస్ రమణ గారే చీఫ్ జస్టిస్ ఉన్నారు ఈలోపుగా ఇక్కడ ఆయన చుట్టూ జరిగినటువంటి రాజకీయం ఇవన్నీ కూడా ఇక పటాపంచలే కాకపోతే దీని ఇంపాక్ట్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది రాష్ట్రం మీద రాష్ట్ర రాజకీయాల మీద అంటే న్యాయ న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ రాజకీయం రాజకీయం కానీ ఆంధ్రాలో రెండు ఒకదానికొకటి ముడిపడి నడిచినటువంటి వివాదాల మధ్యన పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది